స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మీకు భయంకరమైన రౌడీ స్టోరీ చెబుతాను, కానీ తన రౌడీ అని తన ప్రాణ స్నేహితులకు, బంధువులకు, పక్కింటి వారికి కూడా ఏమాత్రం తెలియదు. అతను బయట ప్రపంచానికి ఒక రామం, కానీ అండర్ వరల్డ్ కు మాత్రం బెంగళూరును వచ్చపోయించిన డాన్. పేరు అలప్పా శివకుమార్. ఇతనికి మరో 2 పేర్లున్నాయి, బూట్ హౌస్ కుమార్ అలియాస్ ఆయిల్ కుమార్. పోలీసుల లిస్టులో ఆయిల్ కుమార్. ఇతను నాడు బెంగళూరును వెళ్తున్న జయరాజ్ కొత్వాల్ రామచంద్ర లాంటి హేమాహేమీలు ఉన్న సమయంలోనే పెద్ద గ్యాంగ్స్టర్. పుట్టింది బెంగళూరుకు దగ్గరలోని అక్కిపేట అనే గ్రామంలో. 1951లో పుట్టిన ఆయిల్ కుమార్ ఇంటి దగ్గర కటిక దరిద్రాన్ని చూశాడు. చదువు అవ్వలేదు, మధ్యలోనే చదువు వదిలేశాడు. ఇక టీనేజ్ దాటగానే తన స్నేహితులతో దారి తప్పాడు. బెట్టింగులు, గ్యాంబ్లింగులు చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న రౌడీ పనులు చేసేవాడు. ఇతను పైకి పతివ్రత, లోపల చేసేవన్నీ కూడా పాకీ పనులే. అయితే మొత్తానికి గాలికి తిరుగుతున్నాడు ఈ అలప్పా శివకుమార్. ఇతను అన్న 1975లో సడన్ గా గుండెపోటుతో చనిపోయాడు. దీంతో బెంగళూరులో తన అన్న నడుపుతున్న అమెరికన్ బూట్ హౌస్ అనే చెప్పుల షాపును నడపాల్సి వచ్చింది. కుటుంబానికి పెద్ద అన్నే, 5 సోదరుల్లో రెండవ వాడే ఈ ఆయిల్ కుమార్. అన్న చనిపోవడంతో ఇక బెంగళూరుకు వచ్చి అన్న షాపు టేక్ ఓవర్ చేసేసాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ షాపు చాలా ఫేమస్. అమెరికన్ బూట్ హౌస్ అంటే పెద్ద బ్రాండ్లకు పెట్టింది పేరు. దానిని టేక్ ఓవర్ చేసిన ఆయిల్ కుమార్ బ్రహ్మాండంగా నడిపాడు. దీంతో అందరూ కూడా బూట్ హౌస్ కుమార్ అనేవారు. షాపును తన నడుపుతూ కుటుంబాన్ని నడిపే బాధ్యతను తమ్ముళ్లకు అప్పగించాడు. కానీ ఆ షాపు నడిపే సమయంలో డబ్బులు ఎక్కువ సంపాదించాలనే కసి పుట్టింది. ఇలా చెప్పులు అమ్ముకుంటే కుటుంబ పోషణకే సరిపోదనుకున్నాడు. అప్పుడే స్టేట్ను ఏలుతున్న జయరాజ్ కొత్వా లాంటి పేరు మోసిన రౌడీల గురించి రోజూ పేపర్లలో చదివేవాడు. హత్యలు, ప్రత్యర్థి దాడులు, పోలీస్ కేసులు ఇవన్నీ చూసేవాడు. అయితే అసలు వీళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారని తెలుసుకున్నాడు. నాడు తన షాపుకు వచ్చే ఓ స్నేహితుడి ద్వారా అండర్ వరల్డ్ డాన్లందరికీ కల్తీ ఆయిల్ కోట్లు సంపాదించి పెడుతోంది, ఆ వ్యాపారం చేస్తే 1 నెలలో కోటీశ్వరులవుతామని చెప్పాడు ఆ స్నేహితుడు. దీంతో తనతో పాటు మరో 5 స్నేహితులతో చిన్న గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ముందు ఆయిల్ను అక్రమంగా దొంగిలించి కల్తీ చెయ్యాలి, అమ్మాలి, ఇదే టార్గెట్. ఇక్కడ నుంచే ఆయిల్ కుమార్ అనే పేరు పుట్టింది. ఆయిల్ కుమార్ కు భయంకరమైన తెలివి ఉంది. పేరు బయటకు రాకూడదు, తనను బూట్ హౌస్ కుమార్ అని ఎవరో పిలవకూడదు, కేవలం ఈ బిజినెస్ చేసేటప్పుడు ఆయిల్ కుమార్ అనే పిలవాలని చెప్పాడు. పోలీసులకు దొరికినా సరే తన పేరును ఆయిల్ కుమార్ అనే చెప్పాలన్నాడు. అంతా ఆయిల్ కుమార్ చెప్పినట్లుగానే సరేనన్నారు. ప్లాన్లు వేయడంలో ఆయిల్ కుమార్ దిట్ట. మనం దాడులు చేయొద్దు, కొట్టొద్దు, కేవలం బెదిరించాలి, తుపాకులతో బెదిరించాలంతే. కొట్టినా చంపినా మనం ఈ రోజే బయటకు తెలిసిపోతాం, మనల్ని మూసేస్తారు, కాబట్టి బెదిరింపులతోనే వ్యవహారం నడపాలని చెప్పేవాడు. ఇక తన టీం కూడా నమ్మకమైన 5 మాత్రమే. కేవలం వీరికి మాత్రమే ఆయిల్ కుమార్ ఒక దొంగ, గ్యాంగ్ లీడర్ అని తెలుసు. ఇక వీరు హైవేల మీద వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను బెదిరించి ఆపేవారు. వాటిలో నుంచి ఆయిల్ ఎత్తుకెళ్లి ఇండస్ట్రీస్ కమ్ముకొని భారీ లాభాలు సంపాదించడం మొదలు పెట్టారు. కొన్నిసార్లు డ్రైవర్లకే లంచాలు ఇచ్చేవారు. నువ్వెన్ని రోజులు ఇలా లారీ నడుపుతావు, నీకు 20% కమిషన్ ఇస్తామని చెప్పి 80ల్లోనే వారికి 30,000 రూపాయలు చేతిలో పెట్టి కోఆపరేట్ చేయమనేవాడు. చాలా మంది అలా చేసి జీవితాల్లో సెటిల్ అయ్యారు. మినిమం క్రైమ్, మాక్సిమం ప్రాఫిట్ అన్నమాట. ఇది ఆయిల్ కుమార్ స్టైల్. అయితే తన దగ్గర స్నేహితులతో మాత్రమే ఇదంతా చేసేవాడు. కానీ తనకు ప్రాణ స్నేహితులకు, బంధువులకు మాత్రం తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పుకొచ్చేవాడు. ఆ తర్వాత సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నానని చెప్పేవాడు. పైగా మామూలు బైక్ మీద కొత్త బట్టలు వేసుకుని స్నేహితుల ఫంక్షన్స్ కు హాజరయ్యేవాడు. దగ్గర బంధువులకు కూడా ఆయిల్ కుమార్ ఒక దొంగని ఏమాత్రం తెలియదు. ఇక బయట చెప్పిన అబద్ధాలు నిజం చేసేందుకు మెల్లిగా దొంగతనంగా సంపాదించిన డబ్బుతో సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలు పెట్టాడు. బెదిరించి తక్కువ ధరకు సినిమాలు కొని రిలీజ్ చేసేవాడు. నష్టాలు వచ్చినా కూడా అతనికేం పెద్ద భయం లేదు. కానీ హీరోలు హీరోయిన్లతో సాన్నిహిత్యం మజాను చూపించింది. రహస్యంగా తన వారి కోసం వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీలు ఇచ్చేవాడు. అలా పరిచయమైంది హీరోయిన్ రీటా. ఆమె మీద మనసుపడి వెంటపడ్డాడు. తన దగ్గర ఉన్న డబ్బు చూపించినా కూడా ఆమె నచ్చలేదని చెప్పింది. కానీ ఆమెపై ఆయిల్ కుమార్ ప్రేమను కురిపించాడు. దానికి లొంగిపోయి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లితోనే ఆయిల్ కుమార్ ఫేమస్ అయ్యాడు. కానీ దగ్గర వారందరికీ అతను బూట్ హౌస్ కుమార్ మాత్రమే. ఇతని స్టైల్ ఏంటంటే ఒక్క హత్య కూడా చేయకుండా ఆ రోజుల్లోనే నెలకు 3 కోట్లు సంపాదించేవాడు. ఆ డబ్బును సినిమా డిస్ట్రిబ్యూషన్స్ నుంచి ల్యాండ్స్ కొనడం వరకు, సినిమాలకు ఫైనాన్స్ చేయడం వరకు ఇలా పెట్టుబడులు పెట్టేవాడు. ఇక చిన్నగా ఆ దొంగ ఆయిల్ వ్యాపారాన్ని బెంగళూరు నుంచి ముంబై, ఢిల్లీ, కోల్కతా వరకు విస్తరించాడు. ఆ ఏడాదే దుబాయ్ నుంచి సౌదీ వరకు, ఆ తర్వాత రష్యాలో కూడా ఆయిల్ కంపెనీలతో మాట్లాడి దొంగ ఆయిల్ని రప్పించేవాడు.
అయితే బెంగళూరులో అప్పుడే ఓ వార్త పుట్టింది. తమ కంటే ముందే ఆయిల్ ట్యాంకర్లను ఎవరో ఎత్తుకెళ్తున్నారని నాడు అండర్ వరల్డ్ డాన్గా ఉన్న ఎంపీ జయరాజ్ రామచంద్రలకు అనుమానం వచ్చింది. దీంతో తన గ్యాంగ్తో నిఘా పెట్టగా ఆయిల్ కుమార్ గ్యాంగ్ జయరాజ్ గ్యాంగ్కు పట్టుబడింది. దీంతో వారంతా కూడా ఆయిల్ కుమార్ పేరు చెప్పారు. అంటే ఖచ్చితంగా ఆయిల్ కుమార్ ప్రాణాలు పోతాయి. అప్పుడే తెలివి ప్రదర్శించాడు. వెంటనే ప్రాణాలకు భయపడి బెంగళూరుకే కాదు హోల్ కర్ణాటకకే తోపైన కొత్వాల్ రామచంద్ర గ్యాంగ్లో చేరిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి దందాలు చేయడం మొదలుపెట్టారు. తన గ్యాంగ్ వేరుగా ఉన్నా కూడా కొత్వాల కిందే అని చెప్పుకునేవాడు. అంటే ముందే చెప్పుకున్నాం కదా, చాలా తెలివైన వాడు. ఎక్కడ ఏ ప్లేట్ ఫిరాయించాలో ఆ ప్లేట్ ఫిరాయించగలడు. మాటలతో బురుడి కొట్టడం నుంచి మాయమాటలు చెప్పి లోబరచుకోవడంలో ఆయిల్ కుమార్ దిట్ట. ఆ తర్వాత పని కాకుంటే తుపాకీ తీస్తాడు. చిన్న రక్తం కారకుండా బుల్లెట్ కూడా కాల్చకుండా ఆయిల్ కుమార్ పెద్ద గ్యాంగ్ను మెయింటైన్ చేసేవాడు. అయితే తనకు ఇష్టమైన ఓ స్నేహితుడున్నాడు, పేరు రాఘవన్. అతనంటే ఆయిల్ కుమార్కు చాలా ఇష్టం. ఓ మంచి ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు అతను. అతను తన కూతురు పుట్టినరోజు కోసం ఆయిల్ కుమార్ను పిలిచాడు. ప్రాణ స్నేహితుడని తన ఫ్రెండ్ బైక్ మీద సాధారణంగా వెళ్ళాడు. ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చి భోజనం కూడా చేసొచ్చాడు. ఇలా తన దగ్గర వారి దగ్గర ఆయిల్ కుమార్ ఒక రామన్లా నటించేవాడు. ఆయిల్ కుమార్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. సినిమా వాళ్లతో ఆయిల్ బిజినెస్తో రాణిస్తూ ఉన్నాడు. తన వరకు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా వస్తే అతను జీవితంలో చూడని డబ్బును సూట్ కేసులో పెట్టి పంపించేస్తాడు. డబ్బు తీసుకుంటే లైఫ్ సుఖమయం, కావాలంటే చెప్పు ఇంకా ఇస్తాను, తీసుకోకుంటే మాత్రం నీ బాడీ పార్సల్ చేస్తానని బెదిరించేవాడు. ఎవరైనా సరే లైఫ్లో చూడని డబ్బే తీసుకునేవారు. ఆ టైంలోనే బెంగళూరు కింగ్ జయరాజ్ మరో డాన్ కొత్వాల్ రామచంద్రన్ను దారుణంగా చంపేశాడు. అంతే, ఆయిల్ కుమార్కి శిస్సు పడిపోయింది. అప్పుడే జయరాజ్ మరో ప్రకటన కూడా చేశాడు, ముత్తప్పారాయణ కూడా చంపేస్తాను. రామచంద్రన్కు మద్దతిచ్చిన చిన్న చితక గ్యాంగ్స్టర్ల లిస్టు నా దగ్గర ఉంది, మర్యాదగా పారిపోమన్నాడు. ఆ దెబ్బకంతా చల్లా చెదరైపోయారు. ఆయిల్ కుమార్ కూడా గ్యాంగ్ను క్లోజ్ చేసి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ బతుకుతూ ఉన్నాడు. తన అడ్డాను వదిలేసి తన ఫ్లాట్కు వెళ్ళిపోయాడు. ఇంతలో ముత్తప్పారాయణ కూడా జయరాజ్ చంపేశాడు. అతను చనిపోయిన వారానికే జయరాజ్ గ్యాంగ్ ఆయిల్ కుమార్పై దృష్టి పెట్టింది. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్న ఈ ఆయిల్ కుమార్పై జయరాజ్ గ్యాంగ్ నిఘా పెట్టింది. ఒంటరిగా తన ఫ్లాట్లో ఉండడమే అతను చేసిన తప్పు. మిగతా వారుంటే తన అసలు పేరు లీక్ అవుతుందనేది అతని భయం. కానీ రామచంద్రన్ గ్యాంగ్లోని కీలక సభ్యులు జయరాజ్ గ్యాంగ్లో చేరారు. వారే ఆయిల్ కుమార్ పేరును లీక్ చేశారు. బెంగళూరు సరౌండింగ్స్లో వేలాది ఎకరాల భూమి ఆయిల్ కుమార్ చేతిలో ఉంది. మన ఆయిల్ ట్యాంకర్ల వ్యాపారాన్ని దెబ్బకొట్టి కొత్వాల కింద చేరాడని తెలిసింది. దీంతో జయరాజ్ రగిలిపోయి ఆయిల్ కుమార్కు స్పాట్ పెట్టాడు. రక్త చరిత్రలో ఓబుల్ రెడ్డిని చెప్పినట్లుగానే ప్లాన్ చేశారు. నవంబర్ 20, 1990 ఉదయమే పాల పేరుతో ఇంటి బెల్లు కొట్టారు. సదాశివ్ నగర్లోని ఖరీదైన అపార్ట్మెంట్ అది. రెగ్యులర్గా వచ్చేవారై ఉంటారు. పైగా ఆ అపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఆ వీధి మొత్తం అతను బూట్ హౌస్ కుమార్గానే తెలుసు. దగ్గరి బంధువులు శివ అనేవారు. కానీ సినిమా వ్యాపారం చేసి బాగా సంపాదించాడని అంతా అనుకునేవారు. రియల్ ఎస్టేట్ ఎలాగో ఉంది. పాల ప్యాకెట్లే వచ్చాయని తలుపు తీయగానే 4 వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అతి దారుణంగా కాల్చి చంపారు. ఆ తర్వాత తమ దారిన వారు వెళ్లిపోయారు. పక్క ఫ్లాట్లో ఉన్నవారు ఆ తుపాకీ చప్పుడు విని వెళ్లి చూడగా కుమార్ని చంపేశారని తెలిసి వెనికిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చచ్చింది బూట్ హౌస్ కుమార్ మాత్రమే కాదు, కర్ణాటకలో పేరు మోసిన రౌడీ ఆయిల్ కుమార్ అని తెలిసింది. ఇతను పెద్ద గ్యాంగ్స్టర్ అని పోలీసులు తెలిపారు. స్నేహితుల ద్వారా కుమార్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రాఘవ్ వెళ్లి చూసి షాక్ అయిపోయాడు. తన ఫ్రెండ్ కుమార్ పేరు మోసిన గ్యాంగ్స్టర్ అని షాక్ అయ్యాడు. కేవలం ఆయన మాత్రమే కాదు, తెల్లారాక పేపర్లలో పేరు మోసిన గ్యాంగ్స్టర్ ఆయిల్ కుమార్ హత్య అనే వార్త పక్కన ఉన్న ఫోటోను చూసి బంధువులు కూడా షాక్ అయ్యారు. అంతలా సీక్రెట్గా గ్యాంగ్ని మెయింటైన్ చేశాడు, పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యాడు, కోటానుకోట్లు సంపాదించాడు. కాకపోతే పిరికితనమే చంపేసిందని అతని దగ్గర గ్యాంగ్ సభ్యులు వాపోయారు. అక్కడ నుంచి అతను సంపాదించిన 1000 ఎకరాల భూములే కాదు, మొత్తం ఆయిల్ నెట్వర్క్ జయరాజ్ చేతిలోకి వెళ్ళింది. కానీ భార్య రీటా మాత్రం బయటకు రాకుండా తన ఆస్తులను తాను నిలబెట్టుకోగలిగింది. అలా బయట ప్రపంచానికి బూట్ హౌస్ కుమార్గా నటిస్తూ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్గా గ్యాంగ్ నడిపిన ఏకైక వ్యక్తి ఆయిల్ కుమార్ కేవలం 39 ఏళ్లకే ప్రత్యర్థుల చేతిలో చనిపోయాడు. అతని గురించి పోలీసుల దగ్గరమే సమాచారం ఉంది, అది కూడా కొత్వాల్ రామచంద్ర గ్యాంగ్ సభ్యులు చెబితేగానే తెలిసింది. అంతలా పిరికి గ్యాంగ్ను గొప్పగా నడిపాడు ఆయిల్ కుమార్. వాస్తవానికి దుబాయ్ పారిపోమని ఫ్రెండ్స్ చెప్పినా కూడా వినకపోవడమే కొంపముంచింది. అలా బయట ప్రపంచానికి తెలిసిన ఓ రామం అండర్ వరల్డ్ డాన్గా ఏలాడు, అలాగే ఎవరికి తెలియకుండానే చనిపోయాడు. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.